హలో గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను బెంగళూరు లో ఉన్నాను. ఈ అబ్బాయి తెలుసా? నమస్తే. హీస్ మిస్టర్ సిఎస్ శ్రీకర్. Yeah. And mana NS Moto. Last vlog Tirupati, Sholinger, Tiruthani, ivanni ayipoyini. Akkadi nunchi aithe nenu Bangalore vachanu. Ippudu ee roju nunchi aithe mana trip aithe start avutundi. Guys, ekkadiki velthunnam entani evvariki teliyadu. Anduke nenu em chesanante basically Bangalore nunchi chaala destinations undayi kabatti konni destinations ni list out chesi cheetilu rasa. So ippudu start ayye mundu oka cheetini aithe pick up chestam. Ye cheet vaste akkadiki velipodam ante. Attu untadi mantho chits aithe ready ga unnayi. Esestna. చూద్దాం చిట్టీ లక్ ఏంటో. ఇట్స్ వైనాడ్. అన్ని వైనాడే రాసాం అనుకుంటారు. వైనాడ్, వైనాడ్ అయితే వెళ్ళిపోదాం. చిట్టీల గేమ్లో అయితే వైనాడ్ వచ్చింది. పదండి మిమ్మల్ని వైనాడ్ తీసుకెళ్తా. వైనాడ్లో చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. వైనాడ్ అంటే ఊరు అనుకుంటారు చాలా మంది. ఊరు కాదు, ఇట్స్ ఎ డిస్ట్రిక్ట్. బెంగళూరు రింగ్ రోడ్ ఎలా ఎక్కాం అంతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం వైనాడ్ వెళ్ళాలంటే అప్రాక్సిమేట్ గా 300 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. మెయిన్ డెస్టినేషన్ పెట్టుకుంది సుల్తాన్ బతేరా అయితే ఫస్ట్ వెళ్తాం. వైనాడ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అని చెప్పాను కదా, అందులో చాలా టౌన్లు అవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మేము వెళ్ళబోయేది సుల్తాన్ బతేరాకి. ఎందుకు వెళ్తున్నాం, ఏంటి అండ్ ఎలా వెళ్తున్నాం అన్న దానికైతే కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి, మాట్లాడేసుకుందాం. వెల్కమ్ టు మైసూర్. బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ లో కెమెరా ఆఫ్ చేసి ఏంటి మైసూర్ లో చూపిస్తాను అనుకుంటున్నారా? ఏం లేదండి, జర్నీ అంత బోరింగ్ గా ఉంటది కదా. బెంగళూరు మైసూర్ హైవే అనేది చాలా సార్లు చూపించాను కదా మీకు. సో అందుకే నేను ఈసారి డైరెక్ట్ ద హెరిటేజ్ సిటీ మైసూర్ లో అయితే కెమెరా ఆన్ చేశాను. ఇక్కడ నుంచి అయితే మన అసలైన వ్లాగ్ స్టార్ట్ అవుద్ది. జనరల్ గా వీకెండ్ వస్తే చాలు మన మైసూర్ బెంగళూరు అయితే రూట్ సూపర్ 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 క్రౌడెడ్ అయిపోద్ది. కారు మీద కారు, కారు మీద కారు. అఫ్ కోర్స్ మనం కూడా వీకెండ్ లోనే స్టార్ట్ చేస్తాం కదండి. అలా మనలాగా చాలా మంది అయితే వీకెండ్ ట్రిప్స్ బెంగళూరు నుంచి వేస్తారు. మైసూర్ కి 12 కిలోమీటర్ల ముందైతే ఉన్నాం. పక్కనే ఊటీ బోర్డు ఎంటర్ అని అనుకుంటున్నారా? బేసిక్ గా మైసూర్ నుంచి మనం ఊటీ కూడా వెళ్ళిపోవచ్చు అండి. మైసూర్ వచ్చి కర్ణాటక, ఊటీ వచ్చి తమిళనాడు, రెండు ఎలా దగ్గర ఉంటాయి అనుకుంటున్నారా? ఒక రూట్ ఉంది, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మైసూర్ నుంచి కూడా మనం ఊటీ వెళ్ళొచ్చు. దట్ టు 5 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు మనం. సో గైస్, ఇప్పుడైతే మనం ఊటీ రూట్ లోకి జాయిన్ అవుతున్నాం. మైసూర్ అయితే 7 కిలోమీటర్ స్ట్రైట్ వెళ్ళాలి. అండ్ అదే స్ట్రైట్ గా మనం వెళ్తే అలాగే కూర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ లెఫ్ట్ కి అయితే డైవర్షన్ తీసుకోబోతున్నాం మనం. అదేంటి వైనాడ్ అని చెప్పి ఊటీ రూట్ లోకి వెళ్తున్నాను అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో గైస్, మనం అయితే మైసూర్ ని బైపాస్ చేసుకుని ఊటీ రూట్ లోకి అయితే జాయిన్ అయిపోతున్నాం. ఇదిగోండి లెఫ్ట్ కి వెళ్తే ఊటీ రూట్ అనమాట. ఇదే రూట్ లో వెళ్ళిపోవచ్చు. కాలికట్టే కాదు, వైనాడ్ కూడా ఈ రూట్ లో వెళ్ళొచ్చు మనం. సో మైసూర్ ఊటీ హైవేలో రాండమ్ రెస్టారెంట్ దగ్గర ఆగి మా లంచ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాం. సో లంచ్ బ్రేక్. ఇప్పుడు రెస్టారెంట్ లో ఫుడ్ అయితే అయిపోయింది. లంచ్ ఓకే, ఓకే లంచ్ అనమాట. పప్పు ఒకటే బాగుంది, మిగతా ఏం బాగాలేదు. బయటకు వచ్చేటప్పటికి సినారియో మొత్తం మారిపోయింది. ఫాగీ ఫాగీ వెదర్ విత్ రెయిన్. ప్రస్తుతం మేము ఊటీ రూట్ లో గుండ్లపేట్ అనే ఊరిని అయితే క్రాస్ చేస్తున్నాం. ఈ ఊరు క్రాస్ చేసాక మేము డైవర్షన్ అయితే తీసుకోవాలి వైనాడ్ గురించి. గైస్, ముందు ఒక జంక్షన్ కనిపిస్తుంది కదా, ఆ జంక్షన్ నుంచి మనం అయితే రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ గా వెళ్తే ఊటీ. ఊటీ ఇక్కడికి అప్రాక్సిమేట్ గా 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అబ్బా రెడ్ పడింది. అదిగోండి అటు వెళ్తే ఊటీ, ఇటు వెళ్తే కేరళ. కేరళకి ఎలా వెళ్ళాలి, తమిళనాడుకి ఎలా వెళ్ళాలి? ఊటీకి వెళ్లే దారిలో మనకి బండిపూర్ ఫారెస్ట్ ఉంటుంది అండ్ అలాగే ముదుమలై ఫారెస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని క్రాస్ చేసుకుని మనం అయితే ఊటీ వెళ్ళాలి. అదే ఇట్ సైడ్ వెళ్తే ముత్తంగా రేంజ్ అయితే మనం క్రాస్ చేయాలి. ఎక్కడికి? వైనాడ్ వెళ్ళాలండి. పదండి మనం ఈ రోజు ముత్తంగాలోంచి అయితే వెళ్దాం. డైవర్షన్ తీసుకున్నాక ఒక దగ్గర అయితే ఆగాం. అక్కడ అన్ని కూడా పొద్దు తిరుగుడు పూలు అంటారు కదా, ఆ తోట. ఎందుకు ఆగామంటే ఒక చిన్న బ్రేక్ లో డెఫినెట్ గా కాఫీ అయితే ఉండాలి కదా. ఇక్కడ కాఫీ అది తాగి ఒక ఉల్లివడ తిన్నాను. చూపిస్తా ఉల్లివడ, వేడివేడిగా వేస్తున్నారు. ఇలాంటి లాంగ్ డ్రైవ్ లో ఇలాంటి విలేజ్ ఫుడ్ తింటే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు వచ్చినప్పుడు లోకల్ కుజైన్ ని టేస్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సో బోర్డు అది చూస్తున్నారు కదా, ఈ బోర్డు కల్పేట, కోచికేడు, కొచ్చి ఇవన్నీ ఉన్నాయి చూడండి. కల్పేట వచ్చేసి వైనాడ్ కి హెడ్ క్వార్టర్, కోచికేడ్ అంటే కాలికట్. సో ఇక్కడ నుంచి కోచికేడ్ 135 కిలోమీటర్స్, కల్పేట వచ్చి 62 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మనకి ముత్తంగా రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ముత్తంగా రేంజ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం. గైస్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, మనం ప్రస్తుతం వెళ్ళేది బండిపూర రేంజ్ నుంచి ముత్తంగాలోకి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇంకా మనం కర్ణాటకలోనే ఉన్నాం. వన్స్ కేరళ ఎంటర్ అయ్యాక
సేమ్ ఫారెస్ట్ మొత్తంగా రేంజ్ లోకి వస్తుంది. ఇదిగోండి ఎలా వచ్చో అలా ఏనుగు పిల్లని స్పాట్ చేసాం. బండిపురా రేంజ్ లోనే ఉన్నాం ఇంకా మేము. సో లోపలికి రాగానే అయితే ఒక బేబీ మేల్ ఎలిఫెంట్ అయితే స్పాట్ చేసాను చూసారు కదా. సో ఇంకేమేమి స్పాట్ చేస్తాను ఏంటి అనేది స్టే ట్యూన్డ్ గైస్. బ్రో 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 అది మేల్ ఫీమేల్ ఎలా తెలిసింది? దంతాలు. దట్టమైన అడవి లోపల అయితే మా ప్రయాణాన్ని అలా కొనసాగిస్తున్నాం. సో గిప్స్ నెక్స్ట్ ఈ జంతువుని చూడాలనుకుంటున్నాం. ఏది వచ్చినా పర్లే, జంతు కనబడచ్చాలంట అంతే అంతేగా అంతేగా. నేనైతే చాలాసార్లు చెప్పాను, మీరు రిజర్వ్ ఫారెస్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఆగకండి. ఎక్కడైనా యానిమల్ కనిపిస్తే ఒక 2-3 సెకండ్స్ ఆగి వెళ్ళిపోండి అంతే, ఎక్కువ టైం అయితే అక్కడ స్పెండ్ చేయొద్దు. అండ్ డెడికేటెడ్ పార్కింగ్ బేస్ ఉంటే అక్కడే కార్ అది ఆపండి గైస్. గైస్ చూడండి, ఇప్పుడే మనం కర్ణాటక నుంచి కేరళకి అయితే ఎంటర్ అవుతున్నాం. బండిపూరా రేంజ్ నుంచి ముత్తంగా రేంజ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి స్టేట్ బార్డర్. వెల్కమ్ టు కేరళ. కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయాం. NH 212. సో ఇప్పుడే చెక్ పోస్ట్ అనమాట ఇది. మొత్తం బండిని అంతా చెక్ చేశారు. మా లగేజ్లో ఏమేం తీసుకెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తావు, మీ తాత పేరేంటి, మీ డాడీ పేరేంటి, చాలా అంటే చాలా కట్ జరిగింది ఇక్కడ. సో గైస్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ దాటాక లోపలికి వస్తే ఫస్ట్ మనం స్పాట్ చేయొచ్చు మొత్తంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. ఇక్కడ మనకి సఫారీ అది అవైలబుల్ ఉంటుంది. సో సఫారీ టైమింగ్స్ ఏంటి, ఏ వెహికల్లో తీసుకెళ్తారు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అక్కడ గ్రీన్ కలర్ వెహికల్ ఒకటి కనిపిస్తుంది చూడండి, జీప్. అలాంటి జీపుల్లో అయితే మనల్ని సఫారీకి తీసుకెళ్తారు. సఫారీ టైమింగ్స్ ఏంటి మిగతా స్టోరీ చూపిస్తా చూడండి. సో గైస్ మొత్తంగా ఎకో టూరిజం సెంటర్, వైల్డ్ లైఫ్, వైనాడ్, మొత్తంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. టైమింగ్స్ అయితే చూడండి, 7 AM to 10 AM ఒకటి, 3 PM to 5 PM ఒకటి. ఎంట్రీ ఫ్రీ, అదర్ చార్జెస్. సో ఇండియన్కి అయితే పర్ అడల్ట్ 300, అదే ఫారినర్ అయితే 600, చైల్డ్కి 150. సో ఇక్కడైతే చూడండి ప్యాకేజెస్, 4,000 రూపాయలు జీప్ లోపలికి తీసుకెళ్తాయి అనుకుంటా. ఇది స్టిల్ కెమెరాకి, ఇది వీడియో కెమెరాకి. ఇది ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు అనమాట. వెళ్ళవి రూమ్స్ అవి ఉంటాయి, డార్మెటరీలు కూడా ఉంటాయి. ఇవి కొన్ని కాస్టింగ్స్, సఫారీ ప్యాకేజ్లు ఇవి. సో గైస్ సఫారీ లోపలికి అయితే మనల్ని ఇలా తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ బోర్డు అయితే చూపిస్తాను మీకు, వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తంగా రేంజ్. మనకి జీప్స్ ఉన్నాయి, అలాగే ఇలాంటి క్యాంటర్లు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ క్యాంటర్ అయితే ఇప్పుడే వచ్చింది సఫారీకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ సఫారీకి కూడా టైం అయిపోయింది అనమాట, వాళ్ళందరూ టికెట్లు తీసుకున్నారు, నెక్స్ట్ సఫారీలో వాళ్ళందరూ వెళ్తారు. గైస్ ఇప్పుడే సఫారీకి వెళ్ళొచ్చిన వాళ్ళు కనుక్కున్నాను. వాళ్ళు ఏమేమి స్పాట్ చేశారంటే డియర్స్, పీకాక్స్, ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్నే స్పాట్ చేశారు, టస్కర్స్ని అయితే స్పాట్ చేయలేదంట. సో మనకైతే లక్ లేదు, రేపు పొద్దున్న అయితే ట్రై చేద్దాం ఒకసారి. మాకు ఒక క్రేజీ థాట్ అయితే వచ్చింది, నైట్ అయితే ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. సో అవైలబిలిటీ చెక్ చేస్తే అవైలబిలిటీ సోల్డ్ అవుట్ అంట. సో మా లక్ మళ్ళీ ఫెయిల్ అయింది. అందుకనే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వయనాడ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే సుల్తాన్ బతేరీ వస్తుంది. సుల్తాన్ బతేరీ వెళ్ళాక మీకు అక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఒకటి చూపిస్తాను. ముత్తంగా రేంజ్ లో ఉన్నది ఓన్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి, టైగర్ రిజర్వ్ అయితే కాదు. సో టైగర్ అనేది మర్చిపోయి మిగతా యానిమల్స్ అయితే మనం స్పాట్ చేయొచ్చు ఇక్కడ. గైస్ సుల్తాన్ బతేరీకి మేము 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. మేము ఇప్పుడు సుల్తాన్ బతేరీ KSRTC గ్యారేజ్ కి అయితే వెళ్తున్నాం. KSRTC అంటే తెలుసు కదండి మనకి, APSRTC, TSRTC ఎలాగో కేరళ స్టేట్కి, కేరళ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో ఆ గ్యారేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకో ఏంటో కొంచెం సేపట్లో అయితే మీకు చెప్పేస్తా. సో గైస్ మనం ఇప్పుడు సుల్తాన్ బతేరీ గ్యారేజ్ లో అయితే ఉన్నాం, తెలుసు కదా KSRTC గ్యారేజ్ అనమాట. ఇక్కడికి స్పెషల్గా ఎందుకు వచ్చానంటే మీకు బస్ డార్మెటరీ చూపిస్తా. ఎస్ మీరు వినది నిజమే, బస్ డార్మెటరీ. సో ఇక్కడ 4 బస్సులు ఉన్నాయి చూసారా, 1, 2, 3, 4. ఈ 4 బస్సులని ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకుని KSRTC రూమ్స్ కింద, డార్మెటరీస్ కింద కన్వర్ట్ చేసాయి. ఎలాగో చెప్తాను చూడండి, ఈ బస్సులో 16 బెడ్స్ అయితే ఉంటే మిక్స్డ్ డార్మెటరీ అనమాట. ఈ సెకండ్ బస్ ఉంది కదా, ఈ సెకండ్ బస్ వచ్చి ఫిమేల్ డార్మెటరీ. 8 బెడ్లు ఒకవైపు ఉంటాయి, 8 బెడ్లు ఒకవైపు ఉంటాయి. అండ్ ఆ బస్ ఉంది చూడండి, ఇది వచ్చేసి ఫ్యామిలీ రూమ్ బస్. రూమ్స్ అయితే ఉంటాయి, ఆ బస్ వచ్చేసి మళ్ళీ డార్మెటరీ. సో పర్ బస్ కి 16 బెడ్లు అయితే ఉంటాయి. డార్మెటరీ ప్రైస్ ఎంత తెలుసా? పర్ నైట్ కి 160 రూపీస్. బిలీవ్ మీ, 160 రూపీస్ లో మనం వైనాడ్ లో అయితే స్టే చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ రూమ్ కాస్ట్ ఎంత తెలుసా? అప్రాక్సిమేట్ గా 900 రూపీస్ అండి. వా,
అద్దరిపోయింది కదా. సో గైస్, చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే కేఎస్ఆర్టీసీ ఈ బస్ బెడ్స్ అనేది లాంచ్ చేసింది. సో డెఫినెట్లీ డెఫినెట్లీ వచ్చినప్పుడు, వైనాడ్ ని విజిట్ చేసినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి చూడండి. సో లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది గైస్, కానీ మనమైతే లోపలికి వెళ్ళి లోపల డామ్స్ అవి ఎలా ఉన్నాయో చూద్దాం. 16-bedded డామ్ బస్. సో ఎంత మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చిన కేఎస్ఆర్టీసీకి ఒక లైక్ అయితే వేయండి గైస్. సుల్తాన్ బతేరి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్, అది ఇది గ్యారేజ్. ఏం రాసిందో చూసారా ఇక్కడ? కేఎస్ఆర్టీసీ స్లీపర్ స్లీపర్ స్లీపర్. కొంచెం సేపట్లో లోపలికి వెళ్ళిపోదాం మనం. మన గురించి అయితే కేఎస్ఆర్టీసీ వాళ్ళు సెపరేట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నారు. లోపలికి అయితే వెళ్ళిపోదాం. 160 rupees. హాయ్ హాయ్, క్రేజీ ఉందిగా. సూపర్ సూపర్ ఇనిషియేటివ్ విత్ ఏసీ. సో ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ నుంచి జస్ట్ ఇలా లోపలికి వెళ్ళాం అనుకోండి, వాష్ ఏరియా, డైనింగ్ ఏరియా, వాటర్. సో గైస్, నేనైతే ఇక్కడ స్టే చేయలేకపోతున్నాను, ఎందుకంటే సోల్డ్ అవుట్ అనమాట. ఇది వీకెండ్ కావడంతో మొత్తం అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి నా అకామిడేషన్ అయితే చూసుకోవాలి. వెనకాల చూడండి, అటు గ్యారేజ్, ఇటు స్లీపేజ్. వా, వాట్ ఏ కాంబినేషన్ కదా. అసలు ఎవరికైనా బస్ స్టాండ్ లో పడుకోవాలి అన్న ఫ్యాంటసీ ఉందంటే డెఫినెట్ గా ఇక్కడికి రండి, విజిట్ చేయండి. ఇక్కడైతే చూడండి, బడ్జెట్ టూరిజం సెల్ అని కూడా పెట్టారు అనమాట, కేఎస్ఆర్టీసీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వైనాడ్. సో బడ్జెట్ టూరిజం ని కేఎస్ఆర్టీసీ ఇలా అయితే ప్రమోట్ చేస్తుంది. ఎలా అలా? సో గైస్, మేమైతే ఇక్కడ సుల్తాన్ బతేరిలో స్టార్ట్ అయ్యి ఒక 30 kilometers ట్రావెల్ చేసి వైత్రి అనే ఏరియాకి వచ్చాం. మా రిసార్ట్ ఇక్కడే. సో అందుకే ఇంత దూరం అయితే ప్రయాణించి వచ్చాను. నేను స్టే చేయబోయే రిసార్ట్ వచ్చి వైనా హిల్ రాక్ రిసార్ట్స్. ఇది రిసెప్షన్ ఏరియా. మేమైతే మా కారు, మా వెన్యూ. శ్రీకర్ బ్రో, ఎలా ఉంది జర్నీ? ఆసమ్ ఉంది, కథ వేరుంది, ఇంకొంది. ఎన్ఎచ్ ఎలా ఉంది వైనాడ్? ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది మొత్తం. ఈవినింగ్ ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయింది కదా, రేపు మార్నింగ్ ఉంటుంది అసలు. సో రిసార్ట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నా రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడే చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అవుతుంది. సో మా వెల్కమ్ డ్రింక్, వాట్స్ దిస్? షర్బత్. ఓకే, సో షర్బత్ అంట. రాగానే వామ్ వెల్కమ్ విత్ షర్బత్. ఇప్పుడు చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అనేది చేస్తున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎన్ని రోజులు ఉంటాం, ఏంటి అనేది ఫిల్అప్ చేయాలి. సో గైస్, రూమ్ అయితే తీసుకున్నాను. చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయాక నన్ను నా రూమ్ దగ్గరికి తీసుకొచ్చారు. రూమ్ లోపలికి రాగానే ఇదిగోండి, మనకు ఒక హాల్ టైప్ ఉంటుంది అనమాట. ఇది బేసిక్గా ఏంటంటే మనం కూర్చుని టీవీలు అవి చూడటానికి దాని గురించి అదిరింది కదా. అండ్ లోపలికి వెళ్తే దిస్ ఈస్ ద బెడ్. వావ్. అండ్ ఇక్కడ మనం కూర్చుని వర్క్ అది చేసుకోవచ్చు. మిర్రర్. సో ఇలా ఉందన్నమాట మొత్తం రూమ్. ఇక్కడ నుంచి అయితే మనకి బాల్కనీ కూడా ఉంటుంది. సో బాల్కనీ వ్యూ అంతా పొద్దున్న చూపిస్తాం మీకు. ఇప్పుడు ఏంటంటే ఏం కనిపించదు. వావ్. మిగతా విశేషాలన్నీ కూడా రేపు పొద్దున మాట్లాడుకుందాం, ఎందుకంటే రేపు కూడా మనం ఇక్కడే ఉంటున్నాం. ఐ మీన్ మార్నింగ్ లేచేదాకా ఇక్కడే ఉంటాం, బ్రేక్ఫాస్ట్ చేసి మనం బయటకు వెళ్తాం. సో మిగతా విశేషాలన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం గైస్. సో గైస్, లాస్ట్ నైట్ అయితే మీకు రూమ్ చూపించాను కానీ బాల్కనీ వ్యూ అయితే చూపించలేదు కదా. ఇప్పుడు చూపిస్తాను, చూడటానికి రెడీగా ఉండండి. 3, 2, 1 గో. ఏది? సో కట్టెన్ తీయగానే మనకి ఇలాగా బాల్కనీలో కూర్చుని కాఫీ టీలు అవి తాగొచ్చు. అద్దరిపోయే లొకేషన్ అసలు. ఇదిగోండి వ్యూ. అండ్ అలాగే కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ రిసార్ట్లో. తెల్లవారుజామునే పక్షుల శబ్దాలు అయితే ఒక విధంగా వినిపించాయి, అవే నిద్రలేపాయి అనుకోండి. గైస్, బేసిక్గా వైనాడ్ అంటే లీజర్ 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 డెస్టినేషన్ అనమాట. ఫ్యామిలీతో వచ్చి ఒక 3-4 రోజులు టైం స్పెండ్ చేయాలంటే వైనాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్స్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఈ ఏరియా మొత్తం మలబార్లోకి అయితే వస్తుంది. సో గైస్, బేసిక్గా వైనాడ్ వచ్చారంటే లీజర్గా టైం స్పెండ్ చేయడానికి రండి. ఐ మీన్ నిన్నటి వ్లాగే ఈ రోజు వ్లాగ్ కంటిన్యూస్ అనుకోండి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళి లోకల్గా ఏమేమి చూడొచ్చు ఏంటి అనేది ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. రాత్రి లోపల ఇంటీరియర్ రూమ్లు అవి చూపించాను కదా, ఇది బయట లుక్ అనమాట ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ అది మా రూమ్ కాదనుకోండి, మా రూమ్ అయితే కింద. అండ్ బాల్కనీ నుంచి వ్యూ కూడా చూపించాను కదా ఎలా ఉందో. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోవాలి మనం. పైన ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. హిల్ స్టేషన్స్లో స్విమ్మింగ్ పూల్స్ అనేవి చాలా తక్కువ ప్రాపర్టీలో ఉంటాయి. అందులో వైనాడ్లో ఈ రిసార్ట్కి అయితే పూల్ ఉంది. వావ్. ఇదిగోండి ఇన్ టు ద వైల్డ్. సో పూల్ దగ్గరికి వెళ్ళిపోదాం.
పూల్ 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 హియర్ ఇస్ ద పూల్ భలే ఉంది కదా పూల్ ఇది దిగ్గా ఉండి పూల్ వ్యూ క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు పూల్లోకి దిగి ఆ చివరి నుంచి నీ వ్యూ చూస్తే బాబా బాబా బా నా భూతో నా భవిష్యత్ హే పెట్ల 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 ఇక్కడ రకరకాల పెట్లనైతే చూస్తున్నాను తెలుసా బ్లాక్ అండ్ వైట్ పెట్టేది మీకు కనిపిస్తుందా అదిగోండి బ్లాక్ అండ్ వైట్ పెట్ట రంగు రంగులు పెట్టలేండి బాబోయ్ సో ఇది స్విమ్మింగ్ పూల్ వాటర్ తాగుతున్నాయి వాటర్ కాదు ఏదో పురుగు పడింది అందులో ఆ పురుగుని తీసుకుంది ఇదంతా పూల్ ఏరియా కదా పూల్ ఏరియా పక్కనే మనకి రెస్టారెంట్ అది ఉంటుంది సో రెస్టారెంట్కి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం ఇప్పుడు వైనా హిల్ ఒక రిసార్ట్ ఉంది కదా ఇందులో మనకి గేమ్స్ అండ్ స్పా కూడా ఉన్నాయి సో గేమ్స్ ఏమేమి ఉన్నాయి చూస్తా ఒకసారి స్పా అయితే అక్కడ అదిగోండి అది స్పా ఇది గేమ్ జోన్ ఓ జిమ్ కూడా ఉంది మనకి అండ్ ఇక్కడైతే చూడండి ఇదంతా గేమ్ జోన్ జిమ్ గేమ్ జోన్ అక్కడ అక్కడ నుంచి మనం ఎలా వస్తే స్పా అఫ్ కోర్స్ మనం ఏమి వెళ్ళట్లేదు అనుకోండి మీకు చూపిస్తానికి వెళ్తున్నాను లోపలికి అంతే సో ఇది స్పా చెప్పులు తీప్పేసి లోపలికి వెళ్ళాలి సో రిసార్ట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది రిసార్ట్ లోపలికి రాగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది నైట్ నేను చూపించలేదు ఎందుకంటే లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నా బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను రెస్టారెంట్కి వెళ్ళాను మార్నింగ్ టైం కదా అందరు చెక్అవుట్లు సైట్ సీయింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా బిజీగా బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నారు సో కొంచెం ఆక్యుపైడ్గా ఉందన్నమాట అందుకే ఒక 5-10 minutes ఆగి వెళ్తా ఇదంతా కూడా బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్ ఇది మన సౌత్ ఇండియన్ టైప్ కూడా ఉంటాయి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆపం తెచ్చుకున్నాను కేరళ వచ్చి ఆపం తినకపోతే ఎలా చెప్పండి ఆపంలోకి మన ఎగ్ కర్రీ అనమాట ఇక్కడ బేసిక్గా ఎగ్ రోస్ట్ అంటారు దీన్ని ఆదివారం ఎగ్ రోస్ట్తో షురు చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్కి అలా కేరళ టచ్ ఇచ్చారనమాట ఓకే ఓకే బ్రేక్ఫాస్ట్ బాగుంది మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు పూల్ అయితే ఎంటీగా ఉంది ఇప్పుడైతే ఫ్యామిలీస్ అవి వచ్చేసారు సౌండ్ లేని పడుతున్నా వాటర్ సౌండ్ టకరకరకడగా గైస్ రూమ్ అయితే చెక్అవుట్ చేశాను చెక్అవుట్ చేసి బయటకు అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మాట్లాడేసుకుందాం సో బ్యూటిఫుల్ 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 ప్రాపర్టీగా అయితే బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాం మా కార్ అయితే వచ్చింది అండ్ నా ఫ్రెండ్ జోమన్ వచ్చి ఈ స్టే అది అరేంజ్ చేశాడు అనమాట థ్యాంక్ యూ జోమన్ థ్యాంక్స్ అలాట్ సో జోమన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు ఎవరికైనా వైనాడ్లో ఎటువంటి స్టే కావాలన్నా కూడా జోమన్ని కాంటాక్ట్ చేయండి సో నిన్న రాత్రి ఇదంతా ఏం షూట్ చేయలేదు చీకట్లో ఇలాంటి చిన్న రోడ్లో అయితే మేము రిసార్ట్కి వచ్చాం రిసార్ట్కి రావడానికి మెయిన్ రోడ్ నుంచి ఒక 5 నిమిషాలు అయితే పడద్ది బట్ వచ్చాక మీరు ఆ రిలీఫ్ పొందుతారు చూడండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ హిల్ స్టేషన్స్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా మాక్సిమం ఇలా దూరంగానే ఉంటాయి మీరు మటుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చి వైనాడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మటుకు దెబ్బైపోతారు చాలా జాగ్రత్త మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ నే ప్రిఫర్ చేసుకోమని చెప్తాను వైనాడ్ వస్తే ఎందుకంటే అన్ని దగ్గరలో ఉండవండి దూరం దూరంగా కూడా ఉంటాయి చూస్తున్నారుగా ఎలా ఉందో రోడ్ ఇలాంటి రోడ్ లో రాత్రి అయితే వచ్చాం వావ్ టీ ఎస్టేట్ సో టీ ఎస్టేట్ పైన ప్రాపర్టీని అయితే కడుతున్నారు ఇంకా చుట్టాలదే అంతా మందే సో గైస్ మేము రిసార్ట్ దగ్గర నుంచి అయితే బయలుదేరి ఏదైతే హైవే ఉంటుందో ఆ హైవేకి వచ్చి కనెక్ట్ అయ్యాం హైవేలో కొంచెం కిలోమీటర్స్ టువర్డ్స్ కాలికట్ సైడ్ ట్రావెల్ చేస్తే ఇలాంటి చెక్ పోస్ట్ ఒకటి వస్తుంది అనమాట ఇక్కడతో వైనాడ్ అయితే ఎండ్ అయిపోద్ది సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అదే లక్డీ వ్యూ పాయింట్ ఆర్చ్ దగ్గర అయితే చూసారా ఇట్ సైడ్ వెళ్తుంటే లోపలికి వెల్కమ్ టు వైనాడ్ సో వైనాడ్ అయితే ఇట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంటే లక్డీ వస్తుంది ఫస్ట్ మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఎలా వెళ్ళాలి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ పార్కింగ్ కి మనకి స్పేస్ అది ఉండదని కార్ అక్కడే ఆపించాను గేట్ కి అట్సైడ్ వైనాడ్ డిస్ట్రిక్ట్ గేట్ కి ఇట్సైడ్ కాలికట్ డిస్ట్రిక్ట్ సో మనం ఇప్పుడు కాలికట్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం పదండి వ్యూ పాయింట్ కి మనమే కాదు ఎంతమంది నడిచి వెళ్తున్నారో చూసారా వ్యూ పాయింట్ దగ్గరికి సో ఇది ఒక మస్ట్ డూ థింగ్ ఎట్ వైనాడ్ అనమాట వైనాడ్ వస్తే మటుకు ఈ ప్లేస్ కి పక్కాగా రావాల్సిందే మనం అద్దుగ్గా అండి మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఏంటి వ్యూ పాయింట్ అని కొండలని జనాలని చూపిస్తాను అనుకుంటున్నారా జస్ట్ కింద కింద చూపిస్తే మీకు అర్థం అవుద్ది అండ్ ఇక్కడ చాలా అంటే చాలా సినిమాలు షూట్ చేశారు సో 3-2-1 గో అదిగోండి ఒక జూమ్ అయితే వేస్తా కన్ను లండు వరు జూమ్ బ్యాక్ వందా సో గైస్ ఇక్కడైతే లొకేషన్ చూడండి మీరు అటు సైడ్ నుంచి ఫాగ్ మెల్లగా వస్తుంది ఇటు సైడ్కి అండ్ కిందకి ఇలా డౌన్ గార్డ్ దిగేమనుకోండి కాలికట్ అయితే వెళ్ళిపోవచ్చు మనం మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే కాలికట్ డిస్ట్రిక్ట్ నుంచి వైనాడ్ డిస్ట్రిక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయి ఒక ట్రైబల్ విలేజ్ ఉంది సో ఆ ట్రైబల్ విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం దీన్నే లక్డి వ్యూ పాయింట్ అంటారు అక్కడ కనిపిస్తున్న ఘాట్ ఒక ఐకానిక్ ఫోటోగ్రాఫ్ అనమాట అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారా వెహికల్ మూమెంట్ ఎలా ఉందో
సో ఇంకొక జూమ్ అయితే వేద్దాం. వ్యూ పాయింట్ దగ్గర అయితే కొంచెం టైం స్పెండ్ చేశాను, అక్కడ నుంచి మళ్ళీ వైనాడ్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోతున్నాను నేను. అఫ్ కోర్స్ కాలికట్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం కదా, అక్కడ నుంచి వెళ్ళిపోయాక అక్కడ ఒక ట్రైబల్ విలేజ్ ఉంది. సో ఆ ట్రైబల్ విలేజ్ దగ్గరికి వెళ్ళి వాటి విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక ట్రైబల్ విలేజ్ కి వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ ట్రైబల్ విలేజ్ పేరు ఎన్నూర్. లక్డీ విలేజ్ దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక 4 to 5 kilometers అయితే ఉంటుంది. ఒక 15 to 20 minutes అయితే మనం ట్రావెల్ చేయాలి. మ్యాటర్ ఏంటంటే ఎన్నూరు ట్రైబల్ హెరిటేజ్ విలేజ్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ రోజు వీకెండ్ అవడం వల్ల ఒక విధంగా క్రౌడ్ అదిగోండి, ఇదంతా లైన్ అనమాట పైకి వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, అందుకే నేను స్కిప్ అయితే చేసేస్తా. సో ఇవ్వండి, ఎన్నూరు విలేజ్ కి వెళ్ళాలంటే రేట్లు అయితే ఎలా ఉన్నాయి. అచ్చా బాబా, ఎంత లైన్! అమ్మో, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లైన్ అంతా కూడా జీప్ లో విలేజ్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 2 kilometers లో అయితే విలేజ్ ఉంటుంది. ఒకవేళ వీకెండ్ కాకపోతే వెళ్ళుండేవాడిని, మిస్ అయిపోయాను నేను. నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎన్నూరు విలేజ్కి వెళ్ళలేకపోతున్నానని చెప్పి. సో లైఫ్ మూవ్స్ ఆన్ కదా. అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే నెక్స్ట్ బాణాసురా డ్యామ్. బాణాసురా ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వైత్రి ఏరియా ఎంత బాగుంటుందో బాణాసురా కూడా అంతే బాగుంటుంది. ప్రీమియం రిసార్ట్స్ అన్ని కూడా బాణాసురా ఏరియాలో కూడా ఉంటాయి. ఇప్పుడైతే డ్యామ్ దగ్గరికి వెళ్దాం. వెళ్లే రూట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ హైవే ఏదైతే ఉందో కాలికట్ మైసూర్ హైవే. సో ఈ హైవేకి అన్ని సైట్ సీయింగ్ పాయింట్స్ కూడా కనెక్టెడ్ అయ్యి ఉంటాయి. కాకపోతే హైవే నుంచి లోపలికి డైవర్షన్స్ అది తీసుకోవాలి అనమాట. ఎన్నూరు విలేజ్ దగ్గర నుంచి బాణాసురా వెళ్తూ ఉంటే మనకి పూకోట్ లేక్ కూడా ఉంటుంది. పూకోట్ లేక్ వీడియో ఆల్రెడీ నేను చేశాను, మీకు కార్డ్స్ లో అయితే వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ నుంచి 29 kilometers అయితే మనం ట్రావెల్ చేయాలి బాణాసురాకి. బాణాసురాలో ఏముంటది అంటే బేసిక్ గా ఒక డ్యామ్ ఉంటుంది. వెళ్లే రూట్ కూడా చాలా అంటే చాలా సీనిక్ గా ఉంటుంది. హైవే నుంచి అయితే ఇప్పుడే డైవర్షన్ తీసుకుని బాణాసురా రూట్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇల్లులు కూడా మంచి భలేగా కట్టుకుంటారండి. ఐ మీన్ టౌన్ సైడ్ రోడ్ సైడ్ ఉన్నాయి కాదు, విలేజెస్ లో చూడాలి. పెద్ద పెద్ద ఇల్లు, ఇంటికి ఇంటికి గ్యాప్, ఆ లెక్కే వేరు ఉంటుందిలేండి. ఇక్కడ బాణాసురా డ్యామ్ కి వెళ్ళే దారిలో మేము జిప్ లైన్ స్పాట్ చేసాం. అది కూడా టీ ఎస్టేట్ లో అనమాట. సో ఇప్పుడే జిప్ లైన్ మీద ఒకరు వెళ్ళారు. సౌండ్ వినబడుతుందా మీకు? సో అటు కింద దాకా అయితే వెళ్ళచ్చు మనం. అదిరింది కదా, ఇదండి అసలైన వైనాడ్ అందం. ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే, లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా చాలా అందాలు ఉంటాయి. ఆహా, వీకెండ్ వల్ల మనకి ఇంత క్రౌడ్ లేదంటే వైనాడులో అంత క్రౌడ్ అయితే ఉండదు. బాణాసురా ఏరియాలోకి అయితే వచ్చేసాం. రాగానే పైన మేఘాలు, ఒక పక్క కొండలు, లెక్కే వేరేలా ఉంది. డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనకి స్వాగతం పలుకుతున్నారు, వెల్కమ్ టు బాణాసురా. డ్యామ్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకుని పైకి వెళ్ళాలంటే మనం నడిచాను వెళ్ళచ్చు, లేదంటే మనకి పైకి కిందకి షఫల్ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట, షటిల్ బస్సెస్. ఆ షటిల్ బస్సెస్ కూడా ఎక్కి వెళ్ళచ్చు. ఎంట్రన్స్ టికెట్లు అయితే ఇలాగా పైకి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉంటాయని కదా. వ్యాన్ కి టికెట్ వచ్చి ₹15 అనమాట వన్ సైడ్. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, జిప్ లైన్, పైన మనం బోటింగ్ కూడా చేయొచ్చు. క్రౌడ్ అయితే చూడండి, ఒక విధంగా ఫుల్ అవుతుంది. వీకెండ్ కదా, సో గైస్ ఎవరైనా లీజర్ గా టైం స్పెండ్ చేయాలంటే వీకెండ్ అయితే రాకుండా వీక్ డేలో రండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల టైం అయితే కొంచెం కిల్ అయింది, ఎందుకంటే ఆ పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పటికి బాగానే టైం అయిందని చెప్తాను. సో గైస్ ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మా కార్ అయితే పార్కింగ్ లో పెట్టేసాం, మొత్తం అంతా కూడా పార్కింగ్. ఇది థర్డ్ లెవెల్ పార్కింగ్ అనమాట. దీని కింద ఇంకో పార్కింగ్ లెవెల్ ఉంది, దాని కింద ఇంకొక పార్కింగ్ లెవెల్ ఉంది. బాణాసురా ఏరియా నుంచి అయితే బయలుదేరి మేము కంతా పారే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 40 kilometers అయితే ఉంటుందండి. 1 hour 15 minutes అయితే పడుతుంది మనకి డ్రైవ్ అక్కడికి రీచ్ అవడానికి. సో ఏరియా వచ్చేసి మేపాడి ఏరియాలో ఉంటుంది అనమాట ఆ వాటర్ ఫాల్ అనేది. మేపాడి ఏరియా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఒకవేళ మీరు వైనాడ్ నుంచి మీరు ఊటీ వెళ్ళాలంటే వయా మేపాడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. బాణాసురా డ్యామ్ దగ్గర నుంచి మేము కల్పేట వచ్చి, కల్పేట నుంచి డైవర్షన్ అయితే తీసుకుని మేపాడి రూట్ లోకి వచ్చాము. గైస్ మన నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే కాంతాపురా వాటర్ ఫాల్. సో లోపలికైతే ఎలా వెళ్ళాలి? టికెట్ ఛార్జెస్ అయితే 40 rupees పర్ అడల్ట్. సీనియర్ సిటిజన్కి అయితే 20 rupees, చిల్డ్రన్కి అయితే 30. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ₹1000. ఎంట్రీ టైమింగ్ వచ్చి ఉదయం 9:00 నుంచి సాయంత్రం 4:30 వరకే. టికెట్ అయితే చూసారు కదా, ₹40. 3 టికెట్లు అయితే తీసుకున్నాం మా ముగ్గురికి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి రాగానే మనకు ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిద్ది. అది వాటర్ ఫాల్ అనుకోవద్దు, ఇక్కడ అందరూ స్నానాలు అవి చేస్తున్నారు. అండ్ గైస్ ఇక్కడైతే రాశారు చూసారా,
ఫర్ సేఫ్టీ డోంట్ క్రాస్ ద గార్డ్ రైల్స్ అని. అక్కడ గార్డ్ కింద ఒక తాడు కట్టారు, దాన్ని అయితే దాటద్దు అని చెప్తున్నారు పద్ధతిగా. దాటితే ఇంకేముండదు, మనమైతే మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇలా లోపలికి అయితే 100 మీటర్స్ వెళ్ళాలి. వాటర్ అయితే ఎక్కడో పై నుంచి వస్తున్నాయి, చాలా ఫోర్స్గా వస్తున్నాయని అనుకుంటాం. చిన్న వాటర్ ఫాల్ దగ్గర నుంచి పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు చూసారా, పక్కన రైలింగు, పాత్ కూర్చోడానికి. వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది టాప్ వ్యూ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది, ఇది మెయిన్ వ్యూ కాదు. మనం కిందకి వెళ్తే అసలైన వ్యూ కనిపిస్తుంది. అదిగోండి అక్కడికైతే వెళ్ళిపోదాం. రైలింగ్ బ్రిడ్జ్ ఒకటి దాటాలి, ఐరన్ రైలింగ్ బ్రిడ్జ్ దాటి అక్కడికి వెళ్దాం. అక్కడ దాకా అయితే పాత్వే బాగుంది, అక్కడి నుంచి అయితే కొంచెం పాత్వే అయితే బాగాలేదు. ఎంత సెన్స్ అంటే ఇక్కడ ఇంకా ఇలాగే ఉంటాయిలేండి, వర్షాలు అవి పడుతున్నాయి, మెట్లు అనమాట ఇవి, జాగ్రత్తగా చూసుకుని దిగాలి. వావ్, ఇది మిడ్ యాంగిల్ నుంచి అనమాట వ్యూ. అసలు పాలు పైనుంచి కింద పడితే ఎలా ఉంటాయి, అలా ఉంది. మన వాళ్ళు అయితే అప్పుడే వెళ్ళిపోయి రీల్స్ వీడియోస్ తీసేసుకుంటున్నారు. మనం కూడా వెళ్దాం. 3, 2, 1 ఫుల్ వ్యూ చూడటానికి అయితే రెడీగా ఉండండి. కాంతాపారా వాటర్ ఫాల్, వావ్, చాలా అంటే చాలా బాగుంది లుక్. వాటర్ఫాల్ దగ్గరికి వచ్చి టైం అయితే స్పెండ్ చేస్తుంటే వర్షం అయితే పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోతాను నేను అర్జెంట్గా. సేమ్ నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను. కొన్ని క్షణాల కిందట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఫాగ్ అయితే పై నుంచి కిందకైతే వచ్చేస్తుంది. కొంచెం సేపట్లో అయితే వాటర్ఫాల్ కూడా మనకు కనిపించదు. మెల్లగా వాటర్ఫాల్ని అయితే మూసేస్తుంది ఇంక ఫాగ్, పై నుంచి దిగిపోతుంది. ఇక్కడ షెల్టర్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఉన్నాం. చాలాసేపు వెయిట్ చేసాం, తగ్గట్లేదు. అందుకే మేము ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోయి వైట్నాడ్ నుంచి అయితే వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ కాంతాపురా వాటర్ఫాల్. సో ఇప్పుడైతే మళ్ళీ మనం మేపాడీకి అయితే వెళ్ళిపోదాం. మేపాడీకి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. మొత్తం ఫాగీ 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 వెదర్.